नमस्ते वेलकम टू आफ्टर रिकॉर्ड तेलुगुदेशम पार्टी सेंटिमेंट नमक इंका कोनसागुतुने तेलंगाणा तगुलुतु एदुरु देब्बलनु तट्टुकोनि बलोपेतं अय्ये दिशगा बावुलु कदुपुतोंदी पार्टी आध्यंतो एप्पटिकप्पुडु टच लो उंटुन्न तेलंगाणा मुख्य नेतलु मीटिंगुल मीद मीटिंगुलु पेट्टुकुंटू केडर्कु दिशानिर्देशं चेस्तुन्नारु आ क्रमंलो सेंटिमेंटल एफेक्ट कूडा गट्टिगाने कनिपिस्तुंदट लीडर्ललो తెలంగాణలో పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నారు టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చర్చలు జరుపుతూ కేడర్లో ఆత్మస్థైర్యం నింపే పనిలో పడ్డారు అలాగే పార్టీలో కొనసాగుతున్న వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదులుతున్న నేతల వల్ల నష్టమేమీ లేదన్న దిశగా కేడర్లోకి సంకేతాలు పంపుతున్నారు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని కాదని అధికార పార్టీలోకి వెళ్లిన నేతల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా తయారవబోతుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఎవరూ పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించే దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఆ తర్వాత సైకిల్ దిగి కార్యకర్తల ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని కేడర్లో మనోస్థైర్యం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఆ క్రమంలో త్వరలో ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అంతవరకు బాగానే ఉన్న తెలుగు తమ్ముళ్ళకు సెంటిమెంట్ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరుకు ముందు ఏది చేర్చినా ఇంతవరకు కలిసి రాలేదని ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు అప్పట్లో లక్ష్మీ పార్వతి అన్నగారి సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు మధ్యలో కొంతకాలం పార్టీ నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ సైతం అదే సెంటిమెంట్తో అన్న తెలుగుదేశం పార్టీ అంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు అలాగే కొందరు ప్రజాస్వామ్య తెలుగుదేశం అంటూ పార్టీ పెట్టేసుకున్నారు అలా టీడీపీ పేరుకు ముందు తోక తగిలించి పెట్టిన పార్టీలు ఏ ఎన్నికల్లోనూ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయాయి ఈ తోక పార్టీలన్నీ మనుగడ సాగించలేక కాలగర్భంలో కలిసిపోయాయి ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు వైసీపీ నేతల వెనక తిరుగుతోంటే హరికృష్ణ బ్యాక్ టు పెవిలియన్ అన్నారు ఆ అనుభవాలు గుర్తు చేసుకుంటున్న తెలంగాణ నేతలు తెలంగాణ తెలుగుదేశం పార్టీగా ఫోకస్ అవుతున్న పేరును ఇప్పుడు మార్చేయాలని నిర్ణయించారు ఇక నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖగా సంబోధించాలని అందరికీ ఆదేశాలు జారీ చేశారు అలాగే ఏపీ నేతలకు కూడా టీడీపీని ఏపీ శాఖగా పిలుచుకోవాలని ప్రతిపాదిస్తున్నారు మామూలుగానే టీడీపీలో సెంటిమెంట్లు ఎక్కువ అన్నగారి టైం నుంచి చంద్రబాబు వరకు ఏ ముఖ్య కార్యక్రమం ప్రారంభించాలన్నా అనంతపురం జిల్లా సెంటిమెంట్ కొనసాగుతూనే వస్తోంది ఇక మొన్న ఎన్నికలకు ముందు బాలకృష్ణ చొరవతో ఎన్టీఆర్ భవన్ వాస్తు మార్చిన సెంటిమెంట్ కూడా పదేళ్ల అధికారానికి దూరమైన టీడీపీకి ఏపీలో కలిసి వచ్చిందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది మరిప్పుడు ఈ పేరు సెంటిమెంట్ ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి